నేను ఒక వీడియో చేశానండి, 15 మినిట్స్. ఆడియో రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ రీరికార్డ్ చేశాను. చాలా లో వచ్చింది, అది తెలియదు మరి ఎందుకో. అది లైసెన్స్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ బట్ సమ్వేర్ ఎక్కడ మిక్సింగ్ ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఇది ఆ టాపిక్. అది ఏంటంటే, ఒక ముస్లిం సార్ నాకు H1B ఎంప్లాయర్ ఎదిరించిన వాళ్ళు కనిపించారండి. హిందూస్, క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంతా దొంగ బ్యాచే కనిపించారు. అంటే ఒకటి వెళ్ళి బుద్ధ పగల తెంగలేదనమాట ఎంప్లాయర్ని. జగడగా POMS ఎందుకు సైన్ చేయ ప్రాజెక్ట్ తెచ్చుకుంటే ఇలా జగడగాని ఎడిసి న్యూజర్సీలో వెళ్ళి బుద్ధ పగల తెంగాడు సార్. నేను బూతులు నాకు ఈ లంజ కొడుకులే నేర్పారు సార్, వెండర్స్ లంజ కొడుకులు, బాడీ షాప్ లంజ కొడుకులు. 700,000 మంది వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైతే ముందు వచ్చారు అమెరికాకి, ఆ లంజ కొడుకులు నేర్పుతారండి గెస్ట్ హౌస్లో. లంజ కొడుకులు వాళ్ళ అమ్మలు నేర్చుకోవాలి సార్. ఆ లంజ కొడుకులు నేర్పే కూడా నేను వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. మిగతా కానీ ఒక చోట ముస్లిం విద్యార్థి F1 మీద ఉన్నాడు, ఆడు కరప్ట్ అయిపోయాడు. ఫేక్ రెజ్యూమ్ ఆ డెలివరీ మీద కాల్ పట్టుకుని డబ్బులు ఆఫర్ చేశాడు అనమాట. టెక్నికల్ డెలివరీ మేనేజర్ నన్ను హైర్ చేశాడు, నన్ను ఫైర్ చేద్దాను అని గొడవ చేశాడు. అక్కడ దాకా అయిపోయింది. ఆంధ్ర ఫ్రెండ్స్లో ఎవరో లంజ కొడుకులు అండి, శామ్ అని ఈమెయిల్ వేసుకుని ఆడంత ముందు యదవ అమెరికన్ తోటి ఫక్ ఫక్ అని మాట్లాడాడు. వాళ్ళని తిడుతున్నారు, వీళ్ళు అమెరికన్స్ తిడుతున్నారు. ఆంధ్ర ఫ్రెండ్స్ వెబ్సైట్ సెక్యూరే కాదు. ఆ బొక్కన కొడుకులు మళ్ళీ వీళ్ళందరికీ క్రిమినల్స్కి అసైలం వేస్తున్నారు చూడండి. అంటే మీకు ఇప్పుడు అర్థమైపోయాలి అమెరికా ఎలాంటి బ్యాచ్ వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎవరిని ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఆయన ఎవరో పాపం రాశారు ఎందుకు కుమార్ని అలాగనే. ఈ శామ్ గాడు 2008 నుంచి గుద్దు దించుకున్న వెనకాల తిరుగుతున్నాడు అండి వీడు. ఈ శామ్ అని ఏమేలేడు వేసుకుని ఆడికి నేను అంటే మా ఫ్రెండ్స్ చూపించాను, చూడరా వీళ్ళు రాశారంటే ఎందుకంటే లవ్వే మగురు అన్నాడు. ఇట్స్ ఓకే, మీకు అర్థం అవ్వాలి. అమెరికా అమెరికా అంటే స్వర్గం అని ఓన్లీ మెరిట్ ఉన్న వాళ్ళు వస్తారు. అలా మొత్తం ఇండియాలో తుక్కు బ్యాచ్ అంతా అమెరికాలోనే ఉందండి. ధన్యవాదాలు.